ఫ్రెండ్స్ ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో టాపిక్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ లో ఎఫ్డీ చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ఏంటి అనే దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం సో ఇది లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ జూన్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ వన్ నా అప్డేట్ చేశారు ఇది వరకు ఉన్న ఎఫ్డీ ఇంట్రెస్ట్ కాదనమాట ఇప్పుడు చేంజ్ అయింది ఈ వన్ ఇయర్ గాను మీరు చేస్తే ఈ ఇంట్రెస్ట్ అనేది మీకు వస్తుంది ఇప్పుడు చూపించబోయే ఇంట్రెస్ట్ ఓకే సో మీకు ఇందులో మీకు కేవలం పర్సెంటేజ్ రూపంలో మాత్రమే చెప్తారు సో నేను ఎఫ్డి క్యాలిక్యులేట్ చేసి మనీ అసలు మీకు ఎంత వస్తుంది లక్ష చేస్తే ఎంత వస్తుంది టూ ల్యాక్స్ చేస్తే ఎంత వస్తుంది అనేది మీకు చూపించడం జరుగుతుంది సో మీరు చూసుకొని మీరు ఎఫ్టి చేయాలనుకుంటే యాక్సిస్ బ్యాంక్ వెళ్ళి మీరు ఎఫ్డీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో ఇది వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ సో ఇందులో పీడిఎఫ్ అనేది రిలీజ్ చేశారు అది మీకు చూపిస్తాను కిందకు వచ్చేయండి చాలా కిందకు వచ్చేస్తే ఇక్కడ మనకి ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ మీద క్లిక్ చేసుకోవాలి దాని మీద నేను క్లిక్ చేశాను సో అక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ నాలుగు రకాల డిపాజిట్స్ మనకు కనబడతాయి డొమెస్టిక్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ డొమెస్టిక్ ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ అని చెప్పేసి అలాగే ఎన్ఆర్ఐ ఫిక్స్డ్ డిపాజిట్ చెప్పేసి ఇంకో రెండు ఉంటాయి ఈ మూడుతో మనకు సంబంధం లేదు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట సో ఇదే అనమాట ఎవరైనా చేసే ఎఫ్డి అనేది ఇదే అనమాట ఇందులో మనకి పీడీఎఫ్ అనే రిలీజ్ చేశారు సో ఇవి ఎవరైనా ఎన్ఆర్ఐస్ వేలు కావాలనుకుంటే ఇవి మీరు ఓపెన్ చేసి చూసుకోండి మనం దీని గురించి చెప్పుకుంటున్నాం సో ఇక్కడ పీడిఎఫ్ అనేది ఓపెన్ చేసుకుంటే డౌన్లోడ్ అవుతుంది పీడిఎఫ్ సో పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది సో దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇలాంటి పీడిఎఫ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది అనమాట మనకి చూడండి ఇక్కడ ట్వంటీ టూ సిక్స్ థౌసండ్ ట్వంటీ వన్ మాత్రమే ఇది అప్డేట్ చేశారు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇంట్రెస్ట్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది మీరు ఇందులో ఫైవ్ థౌజండ్ నుంచి టూ క్రోర్స్ వరకు అంటే ల్యాక్స్ కూడా వస్తాయి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ కూడా వస్తాయి అన్నమాట సో మనకి డేస్ ప్రకారం చూసుకుంటే సెవెన్ డేస్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారనమాట పర్సెంటేజ్ ప్రకారం ఇచ్చారు ఇంట్రెస్ట్ సో ఇక్కడ మనం చూసుకుంటే సెవెన్ డేస్ టు మీకు ట్వంటీ నైన్ డేస్ మధ్యలో చేస్తే టూ పాయింట్ ఫిఫ్టీ వరకు వస్తుంది థర్టీ డేస్ టు మీకు ఇంకా సిక్స్ మంత్స్ వరకు చేస్తే త్రీ పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది సిక్స్ మంత్స్ నుంచి మీరు వన్ ఇయర్ వరకు చేస్తే ఫోర్ పాయింట్ ఫార్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి ఇంకా మీరు త్రీ ఇయర్స్ వరకు చేస్తే ఫోర్ ఇయర్స్ వరకు చేస్తే మీకు ఫైవ్ పాయింట్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పాయింట్ టెన్ పర్సెంట్ దాకా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఫైనల్గా మీకు ఫైవ్ టు టెన్ ఇయర్స్ మధ్యలో అంటే సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఏదైనా వచ్చేస్తుంది ఫైవ్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ మనకి పర్సెంటేజ్ రూపంలో ఇచ్చారు సో ఇక్కడ మీరు చూసుకోండి నేను కొద్దిసేపు ఆపుతాను సో ఫ్రెండ్స్ వీడియోని మీరు స్టాప్ చేసి చూసుకోండి నేను మళ్ళీ ఇక్కడ ఆపేస్తాను ఓకే మీరు చూసుకున్నాను అనుకుంటున్నాను వీడియో ఆపుకొని చూసుకోండి నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ చూద్దాం మనము సో ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కూడా సేమ్ ఫైవ్ థౌజండ్ నుంచి మీరు టూ క్రోర్స్ వరకు డిపాజిట్ చేసుకోవచ్చు ఫైవ్ ల్యాక్స్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఎంతైనా చేసుకోవచ్చు అనమాట సెవెన్ డేస్ టు ట్వంటీ నైన్ డేస్ వరకు అయితే టూ పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది థర్టీ డేస్ టు మీకు ఇంకా త్రీ మంత్స్ వరకు అయితే త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ త్రీ మంత్స్ టు త్రీ పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది సిక్స్ మంత్స్ వరకు టూ సిక్స్ మంత్స్ నుంచి మీకు ఇంకా వన్ ఇయర్ వర్క్ చేస్తే ఫోర్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే సో ఇక్కడ మీకు మళ్ళీ వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి మీకు ఇంకా ఎయిటీన్ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అలా చేసుకుంటే ఫైవ్ పాయింట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంది తర్వాత మీకు టూ ఇయర్స్ అయితే ఒకవేళ ఎయిటీన్ మంత్స్ టు టూ ఇయర్స్ అయితే ఫైవ్ పాయింట్ నైంటీ టూ ఇయర్స్ టు థర్టీ మంత్స్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ అలాగే మీకు థర్టీ మంత్స్ టు థర్టీ ఇయర్స్ అయితే ఫైవ్ పాయింట్ నైంటీ లాస్ట్ వచ్చేసి ఫైవ్ టు టెన్ ఇయర్స్ అంటే సిక్స్ టు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఏదైనా వచ్చేస్తుంది సిక్స్ పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే ఇది సీనియర్ సిటిజన్స్కి ఓకేనా సో వీడియోని నేను ఇట్లా కొద్దిసేపు ఆపుతాను ఇంట్రెస్ట్ చూసుకోండి మీరు ఓకే ఇంకోటి చూపిస్తాను ఓకే వీడియో ఆపుకొని చూసుకోండి మీరు ఓకే ప్రతిది ఇలా చెప్పుకుంటూ పోలేను కదా ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎఫ్డీ క్యాలిక్యులేట్ చేసి మనీ రూపంలో మీకు ఎంత వస్తుంది ఏంటి అనేది నేను క్యాలిక్యులేట్ చేశాను ఆల్రెడీ అది మీకు చూపిస్తాను మీరు చూడండి సీనియర్ సిటిజన్స్ అండ్ నార్మల్ సిటిజన్స్కి ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే నార్మల్ పర్సన్కి అనమాట ఇక్కడ నార్మల్ పర్సన్ అని ఉంటుంది డాట్ వేస్తుంది కదా నార్మల్ పర్సన్కి వన్ ల్యాక్ చేస్తే వన్ ఇయర్ కాను సో ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ రైస్ రూపీస్ ఇంట్రెస్ట్ అనేది రావడం రావడం జరుగుతుంది అనమాట మెచ్యూరిటీ వాల్యూ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుంది ఇంట్రెస్ట్ అనేది ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ ఎయిట్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సిటిజన్కి ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి సీనియర్ సిటిజన్కి వన్ ల్యాక్ వన్ ఇయర్ గాను ఇంత అమౌంట్ అన్నది వస్తుంది అండ్ ఇంట్రెస్ట్ ఇంత వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ ల్యాకే టూ ఇయర్స్ చేస్తే ఓకేనా సీనియర్ నార్మల్ ఇది ఇంత వస్తుంది అమౌంట్ ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే సీనియర్ సిటిజన్కి టూ ఇయర్స్కి వన్ ల్యాక్ చేస్తే సీనియర్ సిటిజన్స్ వన్ ల్యాక్ టూ ఇయర్స్కి ఇంత అమౌంట్ అన్నది వస్తుంది టోటల్ ఇంట్రెస్ట్ ఇంత వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ ల్యాక్ త్రీ ఇయర్స్ చేస్తే ఓకేనా ఇంత వస్తుంది అమౌంట్ మెచ్యూరిటీ వాల్యూ ఇంట్రెస్ట్ ఇంత వస్తుంది ఇది నార్మల్ పర్సన్కి నెక్స్ట్ సీనియర్ సిటిజన్కి త్రీ ఇయర్స్ కాను వన్ ల్యాక్ చేస్తే ఇంత మెచ్యూరిటీ వాల్యూ ఓకేనా సో వీటిని ఇలా స్క్రోల్ చేస్తాను మీరు ఆప్ వేసుకొని చూడండి ఓకే నార్మల్ పర్సన్కి ఇది ఫోర్ ఇయర్స్ సీనియర్ సిటిజన్కి ఫోర్ ఇయర్స్ ఇది ఇంత అమౌంట్ వస్తుంది నార్మల్ పర్సన్కి వన్ ల్యాక్ డిపాజిట్ ఫైవ్ ఇయర్స్ గాను ఇంత వస్తుంది నార్ సీనియర్ సిటిజన్కి ఫైవ్ ఇయర్స్ గాను ఇంత అమౌంట్ వస్తుంది లాస్ట్ ఇక్కడ టెన్ ఇయర్స్ అనమాట నార్మల్ పర్సన్ వన్ ల్యాక్ వరకు టెన్ ఇయర్స్ వరకు ఉంచుకుంటే ఇంత వస్తుంది అనమాట అమౌంట్ సీనియర్ సిటిజన్స్ అయితే ఇంత అనమాట సో నేను ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేశాను కదా మీరేంటంటే ఆపేసుకొని వీడియో ఆపేసుకొని చూడండి ఓకే చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది అసలు ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది ఏంటి అనేది ఐడియా వస్తుందన్నమాట దాన్ని బట్టి మీరు యాక్సిస్ బ్యాంక్లోకి వెళ్ళి డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వన్ ల్యాక్ మాత్రమే చెప్పాను కదా సో మీరు ఒకవేళ టూ ల్యాక్స్ వేయాలి త్రీ ల్యాక్స్ వేయాలనుకోండి సో టూ ల్యాక్స్ వేస్తే దీన్ని డబల్ చేసేయండి సరిపోతుంది ఓకేనా దీన్ని డబల్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ వస్తుంది ఒకవేళ టెన్ ల్యాక్స్ చేశారనుకోండి దీన్ని టెన్ టైమ్స్ చేయాలి అంతే ఇదే ఇంట్రెస్ట్ ఉంటుంది కాకపోతే మనీ చేంజ్ అవుతుంది మీకు టూ ల్యాక్స్ ఆ త్రీ ల్యాక్స్ అన్నది ఓకే సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు యాక్సిస్ బ్యాంక్ ఎఫ్డీ గురించి డీటెయిల్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోతుంది ఆనేస్డే బ్యాంక్ ఫ్రెండ్స్